వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఓటమితో పాక్ కెప్టెన్ బాబర్పై విమర్శలు ఎక్కువైపోయాయి. అందున టీమిండియాతో మ్యాచ్లో బాబర్ గోల్డెండక్ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాబరసం స్థిరంగా పరుగులు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. దీనికి తోడు క్యాప్టెన్సీలోనూ అనుకున్న విధంగా రాణించకపోవడంతో అతనిపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ ఆటగాడు సలీం మాలిక్ బాబరసంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టును నడిపించలేకపోతే క్యాప్టెన్సీ నుంచి వైదొలగడం మంచిదంటూ చురకలంటించాడు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సీనియర్ ఆటగాడి పాత్ర జట్టులో కీలకంగా మారుతుంది. కెప్టెన్ గందరగోళానికి గురైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనుభవజ్ఞులు ఆ సమయంలో మార్గనిర్దేశం చేస్తారు. అందుకే ఒక సీనియర్ ఆటగాడు ఫాస్ట్ బౌలర్కు తగిన సూచనలు చేయాలని నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా జట్టును సమర్థంగా నడిపించలేకపోవడం, చేసిన తప్పులనే మళ్లీ పునరావృతం అవుతుంటే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. ఇక నీ సేవలు చాలు, ఇప్పటికైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియాతో ఓటమి అనంతరం పాకిస్తాన్ గురువారం జింబాబ్వేతో తలపడనుంది.